హాయ్ పిల్లలు నేను మీ కథలు చదివే బామ్మని వచ్చాను ఇప్పుడు మనము ఆర్ సుందరరావు రాసిన పెండ్లి మాటలు అనే కథని విందాం చాలా వందల ఏళ్ల క్రితం కాశ్మీరు దేశంలోని ఒక నగరం సమీపంలో ఒక కొండ గుట్ట మీద ఒక రాక్షసులు ఒక పెద్ద భవంతి కట్టుకుని నివసిస్తూ ఉండేవాడు అప్పట్లో అలాంటి రాక్షసులు ప్రపంచమంతటా అక్కడక్కడా ఉండేవారు రాక్షసులకు మెదడు చిన్నదైనా విపరీతమైన బలం ఉండడం చేత వాళ్ళు మామూలు మనుషులను భయపెట్టి దౌర్జన్యం చేసి శ్రమలేని జీవితాలు గడుపుతూ ఎదురు లేకుండా ఎవరికీ భయపడకుండా జీవించగలిగేవాళ్ళు ఎవరైనా బుద్ధి తక్కువ చేత రాక్షసులను ఎదిరించినట్టయితే వాళ్ళకు వెంటనే ఆయువు చెల్లిపోయేది క్రమంగా ఈ రాక్షసులు ఒక్కొక్కరే అంతరించిపోయారు వారిని నిర్మూలించినది చాలా వరకు యుక్తిపరులే ఈ కాశ్మీరు రాక్షసులు దౌర్జన్యంతో చుట్టుపక్కల వాళ్ళని బెదిరించి దోచి అంతులేని బంగారము వస్తువులు సంపాదించాడు వాడి ఇంటికి వెళ్ళే అవకాశం దొరికిన వాళ్ళు వాడి ఇంట లక్ష్మి మూలుగుతున్నది అని చెప్పేవాళ్ళు ఈ రాక్షసుడు లోకులను కొల్లగొట్టినా అప్పుడప్పుడు మనుషులను చంపినా నగరవాసులకు అంత బాధ కలగలేదు కానీ వాడు ఉన్నట్టుండి నగరంలోకి వచ్చి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని ఎవరినో ఒకరిని కోరేవాడు ఇవ్వము అనడానికి లేక ఒప్పుకొని పెళ్లి చేస్తే ఆ పెళ్ళాం ఎంతో కాలం బతికేది కాదు రాక్షసుడు మరొక పెళ్ళాం కోసం వచ్చేవాడు అది నగరంలోని వాళ్లకు అందులో ప్రత్యేకించి పెళ్లి కాని కన్యలకు పెద్ద పీడాయి కూర్చున్నది ఈ విధంగా ఇరవై నల్ నలుగురు భార్యలను పోగొట్టుకున్న అనంతరం రాక్షసుడు ఇరవై ఐదోసారి పింలాడగోరి నగరానికి బయలుదేరాడు ఒక పేద రైతు పొలంలో చేసుకుంటూ ఉన్నాడు రాక్షసుడు ఆ రైతును సమీపించి నాకు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు రైతుకు మతిపోయింది అతనికి మల్లిక అనే ఒక్క కూతురు ఉంది ఆ పిల్లకు పెళ్లి ఏడు వచ్చి కొంతకాలం అయింది కానీ పేదవాడు కావడం చేత తండ్రి మల్లికకు ఇప్పటిదాకా పెళ్లి చేయలేకపోయాడు నేను ఎల్లుండి రాత్రి మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అప్పుడు పెళ్లి మాటలు మాట్లాడుకుందాం అని చెప్పి రాక్షసుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు రైతు ఇంటికి వచ్చి రాక్షసుడు అన్నది చెప్పినప్పుడు మల్లిక ఏమాత్రం కలవరపడలేదు నేను చెప్పినట్టు చేసి అనమన్నట్టు అను రాక్షసుడు మన సంబంధం వదులుకోవచ్చు ఒకవేళ వదులుకోకపోయినా నీ దారిద్ర్యం తీరిపోవడం మాత్రం ఖాయం అన్నది ఆమె తండ్రితో మల్లిక సలహాపై ఆమె తండ్రి తన వద్ద ఉన్న డబ్బంతా ఖర్చు చేసి బోలుడని వంట కు కుందేళ్లను ఒక పీపా ద్రాక్ష సారాయిని సంపాదించాడు మల్లిక ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్ళి వందల కొద్ది నేత బట్టలను అరువు తెచ్చి వాటిని గోడలు వెంబడి అరలలో పేర్చిపెట్టింది రాక్షసుడు భోజనానికి వచ్చే రోజున పెద్ద నిండా కుందేళ్ల మాంసం ఇగురు రుచిగా చేసింది రాక్షసుడు భోజనానికి కూర్చునే చోట ఒక పక్కన కూర అండ రెండవ పక్కన సారాపీప ఏర్పాటు చేసింది రాక్షసుడు వచ్చాడు భోజనానికి కూర్చున్నాడు కూర దివ్యంగా ఉంది నా కోసం పాపం మీకు చాలా ఖర్చు ఉండాలి నేను కాస్త తిండి పుష్టి గలవాణ్ణి భోజన ప్రియుణ్ణి కూడాను అన్నాడు రాక్షసుడు దాని దేముందిలేండి ఉన్నంత కాలము ఖర్చుదేముంది ఎలుకలు చాలకపోతే పిండి కొంచెం జాస్తి వేస్తే సరిపోయే అన్నది మల్లిక ఎలుకలతో ఇంత రుచిగా ఉండేవా నేను కట్టుకున్న తప్పుడు ముండల్లో ఒక్కతి కూడా ఎలుకలను ఉండిన పాపాన పోలేదంటే నమ్ము అన్నాడు రాక్షసుడు తన కాబోయే భార్య పొదుపును మనసులో మెచ్చుకుంటూ వాడు పైకి నీకు నేత కూడా వచ్చనుకుంటాను అన్నాడు మల్లిక తన చేతిగుడ్డ పట్టుకున్న చెయ్యి బారుదాచి ఇదంతా నేను కిందటి నెల ఉడికి తయారు చేసిందే అని చెప్పింది ఆమె చెయ్యి చుట్టూ అమర్చిన బట్టలు ఒంతర్లకేసి చాచి ఉండడం చేత ఆ బట్టలన్నీ మల్లికే ఒకడికి ఉండేసింది అనుకున్నాడు రాక్షసుడు వాడికి మల్లిక మీద కలిగిన సద్భావం రెట్టింపైంది వాడు తినడం పూర్తి చేసి సారా ఒక లోటాడు దాగి చాలా బాగుంది దీనికైనా డబ్బు బాగా ఖర్చు ఉండాలి అన్నాడు రైతుతో ఖర్చేముంది కుళ్ళిపోయిన పండ్లు సారా తీయడానికి తప్ప మరెందుకు పనికిరావుగా దాని విషయం మా మల్లికే చూసుకుంటుంది అన్నాడు రైతు కుళ్ళున్న పండ్ల నుంచి ఎంత మంచి సారా వస్తుందని నాకు తెలియనే తెలియదు మేము వాటిని పందులకు వేస్తాం మల్లిగా కాపురానికి వచ్చాక ఆ పద్ధతి మార్పించేస్తాను అయితే మల్లికతో పాటు మీరు కట్నం ఏ పాటి ఇవ్వబోతున్నారు అన్నాడు రాక్షసుడు మల్లికే పెద్ద కట్నం ఇంకా వేరే కట్నం కూడానా అది కాపురానికి వెళ్ళిపోతే నాకు చాలా నష్టం వస్తుంది అందుచేత దాన్ని చేసుకోబోయేవాడు నాకే పెద్ద మొత్తం ఇవ్వవలసి ఉంటుంది ఈ ఊరి పెద్ద షావుకారు భార్య పోయిందిగా మళ్ళీ పెళ్లి చేసుకుందామన్న ఆలోచనలో ఉన్నాడు మల్లికనిస్తే కోరినంత ఇస్తానని అక్కడా అక్కడా అన్నాడు కూడాను అన్నాడు రైతు రాక్షసుడి కోపం వచ్చి నాతోనే అంటున్నావా ఈ మాట నేను నీ కూతుర్ని బలవంతాన ఎత్తుకుపోయి పెళ్ళాడితే నన్ను నువ్వు ఆపగలవా అన్నాడు అంటే నీకు మల్లిక సంగతి ఏమీ తెలియదన్నమాట అది మహామకుడు మనిషి ముండికేసిందంటే ముక్కలు ముక్కలుగా నరికినా సరే ఏ పని చేయదు మంచిగా దాని చేత పనులు చేయించుకోవాల్సిందే కానీ అన్నాడు రైతు సరే సరే అంటూ రాక్షసులు తాను రైతుకు ఇవ్వవలసిన మొత్తం చెప్పాడు చాలు దానికి రెండింతలైతేనే పని జరుగుతుంది అన్నాడు రైతు రాక్షసులు ఆలోచించాడు మల్లిక కోసం తాను ఇచ్చేది తిండి కింద తావుడు కింద త్వరలోనే ఆదా అయిపోతుంది ఎంత ఇచ్చినా నష్టం ఉండదు ఇలా అనుకుని రాక్షసుడు తాను మొదట దానికి రైతు అడిగిన దానికి మధ్యగా ఇంకో మొత్తం చెప్పాడు రైతు రాజీపడి ఒప్పుకున్నాడు అతను యావజ్జీవము సుఖంగా బతకడానికి ఆ డబ్బు చాలు సరే రేపు ఆ డబ్బు తెచ్చి ఇచ్చి మల్లికతో మాట్లాడండి అది ఇప్పుడు పడుకొని నిద్రపోతున్నది అన్నాడు రైతు మన్నాడు ఉదయం రాక్షసుడు సంచిలో డబ్బు తెచ్చి రైతుకిచ్చాడు వాడితో మాట్లాడుతూ నన్ను పెళ్లి చేసుకునేవాడు నా కోరికలు రెండు చెల్లించాలి కాపురం పదుపుగా జరపగలందుకు నాకొక కొత్త ఇల్లు నేను చెప్పిన మోస్తరుగా కట్టించి ఇవ్వాలి రెండవది ఏమంటే బాతుల ఈకలు పీకేటప్పుడు తాజా ఈకలతో నాకొక పరుపు తయారు కావాలి నేను సుఖంగా నిద్రపోనిదే కష్టించి పనిచేయలేను అన్నది ఇంకా నగా నట్రా అడగలేదు నయం అనుకున్నాడు రాక్షసుడు మళ్ళీ మనుషులను బిట్టి కట్టిస్తే కూలీ డబ్బులు దండగాని రాక్షసుడు మల్లిక కోరిన ఇంటిని ఆమె చెప్పే విధంగా తానే కట్టాడు ఇంతలో శీతాకాలం వచ్చింది మల్లిక పరుపు కోసం గుడ్డను సంచి రూపంలో తయారు చేసి మంచు పడడం కోసం వేచి ఉన్నది మంచు పడడం ప్రారంభంగాగానే ఆ ప్రాంతాల వాళ్ళు ముస్లమ్మాబాదులో ఈకలు పీకుతున్నది అంటారు త్వరలోనే మంచు కూడా పడసాగింది బాతు ఈకలు రాలుతున్నాయి ఏరుదుగానే రా అని మల్లిక రాక్షసుడికి కబురు చేసింది వాడు వచ్చి మంచు పడుతుండడం చూసి ఎలా ఏరడం అన్నాడు మందమతి పార తీసుకొని ఈకలు ఎత్తి నా సంచిలో వెయ్యి అన్నది మల్లిక రాక్షసుడు మంచును పారతో ఎత్తి పరుపు సంచిలో వేస్తుంటే సగానికి సగం అప్పటికప్పుడే కరిగిపోతూ వచ్చింది ఎలాగైతేనే సాయంకాలం అయ్యేటప్పటికి సంచి నిండింది మల్లిక సంచి మూతి కుట్టేసి ఆ మంచు పరుపు మీద దుప్పట్లు భరిచి ఈ రాత్రికి దీని మీదనే పడుకొని ఎంత సుఖంగా ఉంటుందో చూడు రేపు మనం పెండ్లాడేద్దాం అన్నది అలసి ఉన్న రాక్షసుడు ఆ మంచు పరుపు మీద పడుకున్నాడు వాడు ఎంత ప్రయత్నించినా ఒంటికి వెచ్చదనం మటుకు కలగలేదు పరుపు మీద భరిచిన దుప్పట్లు చడిగా ఉన్నట్టుగా కూడా వాడికి తోచింది మర్నాడు తెల్లవారు లేచేసరికి రాక్షసుడి శరీరం అంతా తీవ్రంగా బాధపడుతున్నది ఎముకల దగ్గర నుంచి సరుపుతున్నాయి కదలడానికి కూడా వాడికి తగని బాధగా ఉంది పరుపు ఏమో సగం కరిగిపోయింది లాభం లేదు మల్లిక సమర్థురాలే గాని అటువంటి పరుపు మీద పడుకుంటే నాకు చావు తప్పదు అనుకుని రాక్షసుడు చేతనైనంత శీఘ్రంగా ఇంటికి వెళ్ళిపోయాడు మల్లిక వచ్చి పెళ్లి చేసుకుందాం పట్టు అంటుందేమో అని వాడికి హడలు పుట్టుకొచ్చింది రాక్షసుడు వెళ్ళిపోయాడని తెలియగాని మల్లిక రాక్షసుడి ఇంటికి తన తండ్రిని పంపింది రైతు రాక్షసుడి ఇంటికి వెళ్లి పెళ్లి కూతురు కనిపెట్టుకుని ఉన్నదని లోపలికి కబురు చేశాడు నాకు ఒంట్లో బాగలేదు పింలాడలేనని చెప్పు అని రాక్షసుడు రైతుకు తన నౌకర్ ద్వారా జవాబు పంపాడు ఆ నౌకరు తిరిగి వచ్చి వాళ్ళ అమ్మాయికి ఆశాభంగం కలిగించినందుకు పరిహారం ఏమిచ్చుకుంటావో అడగమంటున్నాడు రైతు అన్నాడు కట్నం ముందుగానే ఇస్తుని ఈకల పరుపిస్తని ఇంకేం కావాలడా అన్నాడు రాక్షసుడు నువ్వు ఈకల పరుపును అప్పచ్చిలా చేసేసావట ఇంకొన్ని బాతు ఈకలు ఏరి అన్నాడు నౌకరు తిరిగి వచ్చి మన దొడ్లో ఉన్న బాతులన్నింటినీ తోలుకోపోయి ఏ గంగలో అయినా దూకమను మారు మాట్లాడితే విరుచుకు తింటానని చెప్పు అన్నాడు రాక్షసుడు తన నౌకరుతో ఈ మాట రైతు చెవినబడిన మరుక్షణం అతడు బయలుదేరి వెళుతూ వెళుతూ రాక్షసుడి బాతులన్నిటిని తోలుకుపోయాడు రాక్షసుడు ఈకల పరుపు దెబ్బ నుంచి తిరిగి కోలుకొని లేదు ఇంకెవ్వరి అమ్మాయిని పెళ్ళాడతానని కూడా అనలేదు మల్లిక మాత్రం రాక్షసుడి డబ్బుతో స్థితిమంతురాలై తనకు తగిన భర్తను సంపాదించుకొని సుఖంగా జీవించింది కథ కంచికి బామ్మ ఇంటికి పిల్లలు మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి